ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. దేవుని యొక్క మహోన్నతమైన కృపలో మీరందరూ క్షేమముగాను మరియు ఆరోగ్యంగాను ఉన్నారని చెప్పి దేవాతి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి విషయం ఏమిటి అనంటే, నీ యొక్క ప్రజ్ఞా వివేకములు ఎవరి కొరకు? నిర్గమాకాండము 36:1-2 ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పనిచేయ తెలుసుకొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగజేసెనో అట్టి బెసలేలును, అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేదురనెను. బెసలేలును, అహోలియాబును యెహోవా ఎవరి హృదయంలో ప్రజ్ఞ పుట్టించెనో, ఆ పని చేయటకు ఎవని హృదయము వాని రేపెనో, వారినందరినీ మోషే పిలిపించెను. ప్రభునందు ప్రిలరా, చదవబడినటువంటి వాక్య భాగంలో గనక మనం చూసినట్లయితే, దేవాతి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ప్రత్యక్షపు గుడారమును నిర్మించటానికి దాని యొక్క కొలతలను వాటన్నిటినీ కూడా చెప్తూ దాని యొక్క నమూనాని మొత్తాన్ని కూడా దేవాతి దేవుడు మోషేతో చెప్పుచు మరి దాన్ని చేయటానికి ఎవరు కరెక్ట్ పర్సన్స్ అని చెప్పని దేవుడు చెప్తూ ఉన్నాడంటే, ఇద్దరు వ్యక్తుల గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒకటి బెసలేలు, 2 అహోలియాబు. మరి వీరిద్దరికంట దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి వివేక హృదయమును, ప్రజ్ఞను, వివేకమును, జ్ఞానమును, విద్యను వారికి నేర్పించాడు. అది ఏమిటి అని అంటే, వారు బంగారముతోనైనా, వెండితోనైనా, లేకపోతే ఇత్తడితోనైనా దేనినైనా చేయగలరు. వాటిలో రత్నములను పొదిగించాలన్నా, సాన పెట్టాలన్నా, కర్రను చక్కగా చెక్కాలన్నా కూడా వారు మంచిగా చేయగలిగేటువంటి గొప్ప నైపుణ్యాన్ని ఆ ఇద్దరు వ్యక్తులకు దేవాతి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఆ ఇద్దరు వ్యక్తులు బెసలేలు, అహోలియాబు. మరి ఇదిగో నేను అటువంటి గొప్ప జ్ఞానాత్మను నేను అనుగ్రహించాను, వారికి ఆ విద్యను నేను నేర్పించాను, వారికి దానిలో నేను వివేకమును, తెలివిని నేను అనుగ్రహించి పెట్టాను, ఆ పనిలో వారికి నైపుణ్యతను నేను అనుగ్రహించాను, వారిని ప్రత్యక్షపు గుడారంలో ఈ పని చేయమని చెప్పు, వారికి ఆజ్ఞాపించు అని చెప్పినప్పుడు యెహోవా చెప్పినట్లు వారు దేవుని యొక్క మాటకు లోబడి దేవుడు ఆజ్ఞాపించినట్లుగా అహోలియాబు, బెసలేలు వారిద్దరు కూడా దేవుని యొక్క మాటకు లోబడి దేవుడిచ్చినటువంటి వివేకమును, దేవుడిచ్చినటువంటి జ్ఞానమును, దేవుని యొక్క పరిశుద్ధ స్థలము యొక్క పని కొరకు వారు వాడారు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి, నా ప్రియమైనటువంటి సహోదరుడా, దేవాతి దేవుడు నీకు కూడా ఏదో ఒక విషయంలో నిన్ను ప్రజ్ఞావంతుడిగా, ప్రజ్ఞావంతురాలుగా చేశాడు. ఒక విషయంలో దేవుడు నీకు నైపుణ్యత ఇచ్చాడు. కొంతమంది పాటలు బాగా పాడగలరు, కొంతమంది వాక్యం బాగా చెప్పే జ్ఞానమును, కొంతమంది ప్రార్థన చేసే జ్ఞానమును, కొంతమందికి వైద్యం చేసే జ్ఞానమును, కొంతమందికి ఇంజనీరింగ్ రిలేటెడ్ జ్ఞానమును, కొంతమంది కన్స్ట్రక్షన్ రిలేటెడ్ జ్ఞానమును, కొంతమందికి టైలరింగ్ మంచిగా చేసేటువంటి జ్ఞానము, ఇలా కొంతమందికి కుకింగ్ బాగా చేసేటువంటి జ్ఞానము, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎందుకు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి టాలెంట్ని ఇచ్చాడు? కొంతమంది అయితే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎంతో బాగా ప్లే చేయగలరు. దేవుడు వారికి ఆ విషయంలో నైపుణ్యతను ఇచ్చాడు. ఎందుకు దేవుడు అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ని అనుగ్రహించి పెట్టి ఉన్నాడు అని చెప్పనంటే, అది ఆయన నామం మహిమ కొరకు, ఆయన పనిలో వాడబడటం కొరకు. ఆ వాక్యం ఇచ్చినటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి, నా ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రభు అయినటువంటి దేవాతి దేవుడు నీకు అంత మంచి జ్ఞానమును, అంత మంచి టాలెంట్స్ని, అంత మంచి తలాంతుల్ని దేవాతి దేవుడు నీకు అనుగ్రహిస్తే, నీ యొక్క తలాంతులను, నీ యొక్క జ్ఞానమును నీవు దేని కొరకు నీవు వాడుతు నీ సొంత ప్రయోజనం కొరకు నువ్వు వాడుతున్నావా? దేవుడు ఒకవేళ నీకు
ఒక మంచి ఇంజనీర్గా దేవుడు నీకు మంచి టాలెంట్ని ఇచ్చాడేమో, ఒక మంచి డాక్టర్గా దేవుడు నీకు టాలెంట్ని ఇచ్చాడేమో, ఒక మంచి టీచర్గా దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చాడేమో, ఒక మంచి కుక్ ఒక మంచి చెఫ్ గాను, ఒక మంచి టైలర్ గాను, లేకపోతే ఒక మంచి బిల్డర్ గాను, ఒక కార్పెంటర్ గాను దేవుడు నీకు ఒకవేళ జ్ఞానాన్ని ఇచ్చాడేమో. అయితే నీ జ్ఞానాన్ని నీ సొంత లాభం కొరకు మాత్రమే కాదు, కానీ దేవుడు నీకు ఆ జ్ఞానాన్ని ఇచ్చింది, నీకు దేవుడిచ్చినటువంటి జ్ఞానము ద్వారా ఆయన నామం మహిమపరచబడాలి. ఆయన పరిశుద్ధ స్థలం అంటే దేవుని యొక్క మందిరంలో, ఆయన యొక్క రాజ్య వ్యాప్తిలో నీవు కూడా పాలి భాగస్థుడుగా ఉండాలి. దేవుని యొక్క రాజ్య నిర్మాణంలో మనమందరము కూడా కో బిల్డర్స్గా, కో వర్కర్స్గా ఉండాలి అని చెప్పని, సహపనివారిగా, జత పనివారిగా ఉండాలి అని చెప్పని దేవాతి దేవుడు మనందరికీ ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకమైనటువంటి టాలెంట్స్ని ఇస్తూ వచ్చాడు. దేవుడు మనకిచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి తలాంతులను, దేవుడు మనకిచ్చినటువంటి వివేకమును, జ్ఞానమును మన స్వార్థం కోసమే, మన ఇష్టాల కోసమే, మనం ధనం సంపాదించుకోవటం కోసమే కాక ఎక్కువగా దేవుని కొరకు ఖర్చు చేద్దాం, ఆయన నామ మహిమ కొరకు వాడదాం. అప్పుడు దేవుని యొక్క రాజ్యంలో గొప్ప బహుమానం మనకి కలుగుతుంది. దేవుడు మనకిచ్చినటువంటి వివేకమును, దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానమును, ప్రజ్ఞ నైపుణ్యతను దేవుని కొరకు వాడే కృపను, ధన్యతను దేవాతి దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఆయన యొక్క రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్.